పిత పుత్ర నామమున ఆమెన్ జ్ఞానవాణి వీక్షితులకు శుభోదయం ఈరోజు మనం ఎనభై ఏడవ కీర్తన వచనం నుండి ధ్యానించుకుందాము ఈనాటి అంశం దేవుని పట్టణం మరియు సియోనున పౌరుల ఆశీర్వాదం పునీత అగస్టీన్ గారు జెరుసలేంను దేవుని పట్టణం అంటారు అనగా క్రొత్త జెరుసలేం అనగా సభ మనకి నాలుగవ వచనంలో సియోను నా పౌరుల ఆశీర్వాదం ఏమనగా స్పష్టంగా కనిపిస్తుంది దేవుడు ఐగుప్తును బాబిలోనియాను నన్ను పూజించు దేశములలో చేరుతును దేవుని పూజించు దేశం అనగా సియోను పట్టణం బ్యాబిలోనియా ఐగుప్తు శత్రు దేశాలు ఎందుకనగా అవి దేవుని సొంత ప్రజలైన ఇజ్రాయేలీలను బానిసలుగా చేసి వారితో వెట్టి చాకిరి చేయించిన దేశాలు మరియు అవి శత్రు దేశాలు ఎందుకు యహోవా దేవుడు ఆ దేశాలను ఆ పవిత్ర నగరమైన సియోనున చేర్చడం అంటే ఎఫెసీలకు రాసిన లేక ఒకటవ అధ్యాయం పదో వచనంలో దీని పరిపూర్ణ అర్థం మనకి కనిపిస్తుంది వాక్యం ఇలా చెప్తుంది దివియందలి భువియందలి సమస్త సృష్టిని క్రీస్తు నాయకత్వంన ఒకటిగా చేయుటయే దేవుని ప్రణాళిక దానిని ఆయన పరిపూర్ణమైన సమయమున నెరవేర్చును ఆ పరిపూర్ణమైన సమయానికి సిద్ధబాటే యహోవా దేవుడు అన్ని రాజ్యాలను ఒకే స్థలమైనటువంటి సియోనునకు ఆహ్వానించడం లేదా సియోనున చేర్చడం వారందరూ కూడా సియోనున చేరి జీవం గల దేవుని తెలుసుకొని మోకాలు వంచి ఆయనను ఆరాధించి స్థుతించుటయే ఆయన ప్రణాళిక అప్పుడు దేవుడు ఆయన ముఖకాంతిని వారిపై ప్రసరించి ఏడ్పు కానీ బాధ గాని వారికి లేకుండా నిత్య సంతోషము వారికి దయచేయుటయే ఆయన కోరిక ఇది ఏ సియోనున ప్రజలు పొందు ఆశీర్వాదము ప్రీలారా ఈనాటి వాక్యం నుండి మనం తెలుసుకోవలసిన అంశం దేవునికి తారతమ్యాలు అనేవి ఉండవు శత్రురాజ్యాలు స్నేహరాజ్యాలు అనేవి ఉండవు అందరూ ఆయనకి సమానులే అందరూ కూడా ఆయన్ని తెలుసుకోవాలని ఆయన ఆశ దేవుని మనం తెలుసుకున్న కొద్దీ ఆయన మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు కావున ఈ సమయంలో మనము నలభై ఆరవ కీర్తన పదవ వచనంను ఒకసారి మెమరు వేసుకుందాము ఈ సమయంలో మనము ఒకసారి నలభై ఆరవ కీర్తన పదవ వచనంను జ్ఞాపకం చేసుకుందాము మీరు నిచ్చలముగా నుండి నేను దేవుడనని తెలుసుకున్నాడు సకల జాతులలోనూ సర్వభూమి మీదను నేనే సర్వభౌముడను అని అతడు వంచుచున్నాడు ప్రీలారా మనము నిశ్చలంగా ఉండి దేవుని తెలుసుకుంటూ మన ధ్యానంను కొనసాగించుకుందాము